4 యా డే 4 అనంతపూర్లో. అండ్ ఈరోజు మనం వెళ్తున్న ప్లేసు కాసేపట్లో మా కజిన్ చెప్తాడు ఏందని. సో నేను రిపీట్ చేస్తాను అంతే, ఎందుకంటే నాకు తెలియదు, వాడే డైలీ ఏదో ఒక ప్లేస్కి పిలిచికెళ్తున్నాడు నన్ను. లాస్ట్ 1 or 2 డేస్ కొంచెం ఏదో నేనా మ్యాటర్ ఏంటంటే యాక్షన్ కెమెరా ఫుటేజ్ నేను చూడలేదు యాక్చువల్గా. సో కొంచెం పైకి ఇట్లంతా ఉండింది, హ్యాండిల్ కూడా కనపడుకోకుండా ఉండింది, అందుకని ఈరోజు కొంచెము కిందికి పెట్టి ట్రై చేయాలా, సో దట్ మనకు మొత్తం వ్యూ అంతా నీట్గా కనిపిస్తుంది. సో హిప్పీస్ ఆల్రెడీ చెప్పినట్టుగా ఫుటేజ్ అంతా సరిగ్గా రాలేదు ముందు రోజుది, కాసేపు వచ్చింది కాసేపు రాలేదు. దానికి ఎందుకంటే నేను కొంచెం బ్యాగ్ నేనే తగిలించుకున్నాను, అది కొంచెం స్పేస్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేసరికి నేను కొంచెం ట్యాంక్ మీదికి ముందర వరకు వెళ్ళిపోయినాను. సో ఈ హ్యాండిల్ బార్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకనొక టైంలో అసలు హ్యాండిల్ బార్ అనేది కనపడలే ఆ ఫుటేజ్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే నిన్న వెళ్ళిన ప్లేస్, ఆ ప్లేస్లో డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు ఫుల్ గాలి వస్తూ ఉన్నింది. ఆ డ్రోన్ని పట్టుకోవాలని చెప్పేసి మా కజిన్ ఇట్లా పెట్టినాడు చెయ్యి, బట్ అది ఫుల్ గాలికి అటు ఇటు తిరిగిపోయేసి తన చెయ్యికి తగిలింది. అండ్ డ్రోన్ బ్లేడ్ వచ్చి ఇరిగిపోయింది. అది యాక్చువల్గా నేను ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టినప్పుడు అప్పుడు చూసుకున్నాను. సో ఫెవీ క్విక్ అట్లా ఏమైనా తీసుకొని ఫిక్స్ చేద్దామనేసి అనుకుంటున్నాను ప్రస్తుతానికి టెంపరీ. సో ఆ టెంపరీ ఫిక్స్ చేసి ఇప్పటికైతే ఎట్లో ఒకట్లా పని జరిపించాలా, అంతమించి ఏం చేయలేము ఇప్పుడు, లేదంటే ఇంకా డ్రోన్ ఎగరదు. ఒకవేళ అది ఇష్యూస్ అట్లా ఏమైనా వచ్చినట్లయితే ఎగరట్లేదు అనేసి అంటే మీకు ఎలాగో అప్డేట్ ఇస్తాను కాబట్టి చూడొచ్చు మీరు. అండ్ ఈరోజు వ్యూ కొంచెమైనా బెటర్ ఉంటుందని అనుకుంటున్నాను. బ్యాగ్ వెనకాల మా కజిన్కి ఇచ్చేసినాను, సో వాడు పట్టుకొని ఉంటాడు. అండ్ ఇది కూడా యాంగిల్ కొంచెం కిందికి దించినాను బాగా కనపడాలనేసి. ఈరోజు ఎక్కడికి రాబోయేది? పెన్నోబులం. పెన్నోబులమా, ఏముంటుంది అక్కడ? నరసింహస్వామి టెంపుల్ కోనేరు లైట్గా వాటర్ పారుతుంది. ఓకే. సో తను మాట్లాడింది మీకు వినపడిందో లేదో తెలియదు. సో ఈరోజు వెళ్తుండేది మేము పెన్నోబులం అంట, అండ్ అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అండ్ కోనేరు ఉంటుందంట, అండ్ నీరు పారుతూ ఉంటాయంట అక్కడ. చూద్దాం ఎట్లుంటుంది ఏమనేది. సో ఈ రూటే నిన్న కూడా వచ్చిండేది, నిన్న పోయిన ప్లేసు. జంక్షన్లో నిన్న కూడా ట్రాఫిక్ ఉండింది. చూస్తున్నారు కదా మీకు వన్ ఆఫ్ ద రోడ్ టిప్స్లో నేను చెప్పి నిన్నాను. ఇప్పుడు కారు మధ్యలో గుంతుంది కాబట్టి వాళ్ళేమో ఆ టైర్కి ఈ టైర్కి మధ్యలో గుంతు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటారు, మనం మాత్రం కరెక్ట్ సెంటర్లో పోయినామనుకోండి గుంతలో పడతాం. కాబట్టి కొంచెం చూసుకోండి కార్లో వెనకలు వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్ వాళ్ళ సెంటర్లోనే పోకుండా. ఆల్రెడీ నేను వన్ ఆఫ్ ద వీడియోలో కవర్ చేసిన ఈ పాయింట్, బట్ స్టిల్ అప్పట్లో మనకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా మిస్ అయ్యింది ఉంటారు. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే కొత్త వాళ్ళంతా పోయి పాత వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉన్నట్టు లేరు. సో కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళి చూడండి. ఓకే, నిన్న పోయింది రాయదుర్గము కళ్యాణ దుర్గం రూటు, అండ్ ఈరోజు పోవాల్సింది ఈ రూటు. సో బళ్ళారి రూట్ అనుకుంటా ఈరోజు తీసుకోవాల్సింది. హైవే మీద ఎక్కువ నేను తీయకూడదు అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఏముండదు పెద్ద ఇక్కడ తీసినా కూడా చూసేకి. అండ్ ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పినాను కదా సేమ్ ఇదే, ఇవి ఆల్మోస్ట్ ఒక 500 పోస్టులు అయినా ఉన్నాయేమో అని నా డౌట్. సో 500 పోస్టులు 2 లైట్లు అంటే ఇంచుమించు 1000 లైట్లు ఉంటాయి ఇక్కడ. కర్ణాటక బస్సు బళ్ళారి రూట్ కాబట్టి ఈ సైడ్ పోతూ ఉన్నట్టున్నాయి. ఈడ బాగుంది చూడండి గ్రీనరీ.
ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ. ఆల్మోస్ట్ ఇంకొక సేమ్ హైవేలే ఉంది రోడ్ ఇది, డిఫరెంట్గా ఏం తెలియట్ల. కొంచెం ముందరికి పోతే ఈ వింటర్ బైన్స్ అయితే బాగా కనిపిస్తున్నట్టు ఉన్నాయి, నిన్నటి కంటే కూడా ఎక్కువ కొంచెం క్లోజ్ ఉన్నాయి ఇవి. సో ఇంకొంచెం ఫ్రంట్ పోయిన తర్వాత మీకు మళ్ళీ ఆన్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇంకా క్లోజ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. మేబీ ఆ బోర్డ్ దగ్గరికి వెళ్తే కొంచెం క్లోజర్ వ్యూ వస్తుంది. బళ్ళారి ఉరవకొండ రూట్ కొంచెం దూరం నుంచి చూస్తే మేబీ ఒక 500 మీటర్స్ వెళ్ళిపోతే దగ్గరకు వచ్చేస్తాం అనుకుంటాం, కానీ 500 మీటర్స్ వచ్చిన తర్వాత చూస్తే ఇంకో 500 మీటర్స్ పోవాల్సి ఉంటుంది వీటి దగ్గరికి రావాలంటే. ఇటు సైడ్ ఏదో చిన్న చెరువులాగా ఉంది చూసారా, ఇది మనకు క్లోజ్ వ్యూ ఈ వింటర్ బైన్స్ ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్. ఇక్కడ చెట్లు బాగున్నాయి, ఇంతసేపు ఏంటంటే రోడ్డు పక్కన చెట్లు లేకుండా ఉంటా, బట్ ఇక్కడ మాత్రం చెట్లు బాగున్నాయి. ఈ వ్యూ బాగుంది చూడండి. ముందర చెక్ పోస్ట్ ఉంది బట్ నాకు తెలిసే ఎవరు లేరు అక్కడ ఏమి ఆపేకి. అండ్ చాలామంది ప్లేసెస్ అన్నీ సజెస్ట్ చేస్తున్నారు, నేను ఆల్రెడీ నిన్న పోస్ట్ చేసినాను ఒక ఫోటో పెట్టేసేసి అనంతపూర్లో ఉన్నాను అండ్ ఏమైనా ప్లేసెస్ సజెస్ట్ చేస్తారా అని. చాలామంది చాలా ప్లేసెస్ సజెస్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్ ఇప్పి ప్లేసెస్ అన్నీ సజెస్ట్ చేస్తున్నందుకు. అండ్ మ్యాక్సిమమ్ మీరు చెప్పిన ప్లేసెస్ అన్నీ నేను పోవాలనేసి అనుకుంటా ఉన్నాను, అంటే నాకు తెలియదు ఆ ప్లేసెస్ గురించి, బట్ నా కజిన్కి తెలుసు కాబట్టి వాడు ఆ ప్లేసెస్ నేమ్స్ అన్నీ చెప్పి నిన్నాడు. మేబీ 1 or 2 places తప్ప మిగిలిన ప్లేసెస్ అన్నీ వాడు చెప్పాడు వీటికి వెళ్దామని. కాకపోతే మేము అన్ని ప్లేసెస్కి వెళ్ళము, ఆ ఏరియాలో కరోనా ఎట్లుంది సిచ్యువేషన్ను సేఫా కదా అనేది చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వెళ్దామనేసి డిసైడ్ అయినాము. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయినా వచ్చినప్పుడు అనంతపూర్ సైడ్ అవి కవర్ చేసేకి మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఒకవేళ ఈసారి మీరు చెప్పినట్టు ఏమైనా మిస్ అయినట్లయితే. ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఆ చిన్న చిన్న కొండలు, గ్రీనరీ అండ్ వింటర్ బెండ్ సూపర్ ఉంది అసలు వ్యూ. ఇక్కడైతే చాలా బాగుంది చూసినారా, ఈ చిన్న కొండకు పోయే రూట్ కూడా ఉంది అక్కడ నుంచి. బట్ మనం ఈరోజు చిన్న చిన్న కొండలు కాదు, డైరెక్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. కానీ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి, ముందరంతా గడ్డి అండ్ ప్లాంటేషన్ వేసుకున్నారు వీళ్ళు అండ్ జస్ట్ ముందరే వింటర్ బెండ్స్ సూపర్ ఉంది ఇది. అండ్ రోడ్డుకి ఈ సైడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి, హిప్పీస్ సూపర్ ఉంది, గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ కూడా. అండ్ ఫుల్ గాలి వస్తుంది, క్రాస్ విండ్స్ కూడా బాగున్నాయి. మా కజిన్ మాస్క్ వేసుకుంటే మాస్క్ కూడా ఊడొచ్చేసే అంత వస్తుంది గాలి అయితే. నా మెడ కూడా ఇటు అటు అటు ఇటు తిరుగుతూనే ఉంది, ఒక 15 కిలోమీటర్ల దాకా ఉంటుంది అనేసి అంటున్నాడు, 15-20 దాకా. సో అక్కడికి వెళ్ళి అండ్ ఒక గంట సేపు ఉండేసి తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం. ముందరే టోల్గేట్ ఉంది అండ్ ఈ వ్యూ బాగుంది యాక్చువల్గా. ఇక్కడ చూడండి ఫీల్డ్స్, పక్కనే వింటర్ బైన్స్ ఇటు సైడ్ కూడా అండ్ ఆడ చిన్న కొండలాగా, చాలా బాగుంది వ్యూ ఇది. నెమ్మదిగా వెళ్ళుము, స్లో డౌన్ ధీరే చెలే. ఆ బోర్డు మీద ఉన్నది చదివేటప్పుడు ఆటోమేటిక్గా ఏదో మనకు రైల్వే స్టేషన్లో చదివినట్టు ఆ వాయిస్ వచ్చేసింది నాకు, ఎందుకో అలవాటు పడిపోయింది మన మైండ్ అట్లాంటి చదివేటప్పుడు అలానే చదవాలని. ఇప్పుడు కొంచెం కొండలు అవి ఇవి కనిపిస్తున్నాయి దూరంలో, కానీ ముందున్న స్పీడ్ బ్రేకర్ కనపడట్లా కళ్ళు దొబ్బినాయనుకుంటా. ఈ ఏరియాలో ఈ సైడ్ అంతా ఫుల్ గ్రీనరీ ఉంది ఫ్రెండ్స్, టోల్ ప్లాజా దాటగానే చాలా బాగుంది ఇక్కడ అంతా వ్యూ. స్పెషల్లీ ఆ హిల్ ఏదో కానీ దేనికి కట్టుకున్నారో, అది గోడౌన్ లాగా పెట్టుకున్నారో ఏమో, మరి సూపర్ ఉంది వ్యూ, భలే ఉంది అసలు ఆ పెంకుటిల్లు చేతి. ఇంకొకటి ఫ్రెండ్స్, మనం ఏంటంటే కొత్తగా మోటో లాగింగ్ చేసేవాళ్ళు ఎగ్జైట్మెంట్తో అవి చూపించాలా ఇవి చూపించాలా అనేసి అటు ఇటు తిరుగుతా ఎక్కువ రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేయరు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ రోడ్డు చూడడం. బ్యూటీ ఆఫ్ రైడింగ్ ఏంటంటే ఎంత చెప్పినా మనకి ఎన్ని తెలుసు అనుకున్నా కూడా నీకేం తెలియదురా అని ఏదో ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది. సో మనకు ఇంకోసారి గుర్తు చేస్తుంది ఎక్కువ ఎచ్చలు పోవద్దు, నీకు ఇంకా ఏం తెలియదు, నీకు ఇంకా ఏం రాదు అనేసి. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ రైడింగ్ అండ్ దాని వెనకలున్న రిస్క్లు ఇవన్నీ మనకి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి. కొంచెము నెమ్మదిగా ఉండు, అన్నీ నీకే తెలుసు అనుకోవద్దు అని. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఏదో చెప్తాను కాబట్టి ఏదో నాకు పెద్ద తెలుసని కాదు, ఎంత తెలిసినా కూడా
మనము మళ్ళీ ఆ మిస్టేక్స్ చేసే అంటే ఏదో ఒక సిచ్యువేషన్ అయితే ఎదురైతే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన ఎక్స్పీరియన్స్తో కొంచెము అట్లాంటి రిస్క్లు కొంచెం తగ్గించుకుంటూ పోతూ ఉండడం అంతే, అంత మించింగ్ మనం ఏం చేయలేం. ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ అవర్ ఫేట్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, సో తెలుసుకుంటే మంచిది, పాటిస్తే ఇంకా మంచిది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, సో రోడ్డు మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి బాగా. ఓన్లీ అటు ఇటు తిరిగి వ్యూ బాగుంది సో ఇట్లాంటి మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు కొంచెం ముందు చూసుకోండి. ఒక మీకు కనిపించినంత ముందు ఎంతైతే ముందు కనిపిస్తుందో అది ఆల్రెడీ చెక్ చేసుకొని, స్పీడ్ బ్రేకర్లు లేవు, గుంతలు లేవు అండ్ ఇట్లాంటి కర్వ్స్ ఉన్నాయనుకోండి, అట్లాంటప్పుడు మాత్రం పక్కన ఏమైనా ఉన్నా కూడా టక్కని తిరిగేసేయండి, ఎందుకంటే అవతల సైడ్ నుంచి ఏదో వెహికల్ రావచ్చు. సో ఇట్లాంటివన్నీ కొంచెం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా రైడ్ చేయండి. కొండ వ్యూ బాగుంది కదా, సో ఉరవకొండకి దగ్గరలో ఉన్నాం మనం. ఏంది అది కొండపైన చిన్న కోట? ఓకే ఓకే, పేరేం పేరు ఏమన్నా ఐడియా ఉందా? మరుట్ల దగ్గర కొండ చిన్న కోట. ఓకే, కొంచెం ముందరికి పోను పోను, ఈ రోడ్ ఇంకా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది అసలు. గ్రీనరీ అండ్ కర్వ్స్ అండ్ కొండలు చిన్న చిన్నవి 4-5 కర్వ్లు అయినా వచ్చినాయి ఇప్పటిదాకా. నేను కరెక్ట్ కర్వ్స్ రాకముందే కెమెరా ఆపేసినాను, సో కర్వ్స్ బాగుండేసరికి మళ్ళీ ఆన్ చేస్తున్నాను యాక్చువల్గా చూపించచ్చు అని. మేబీ లాస్ట్ కర్వ్ ఒకటి వచ్చింది ఉండొచ్చు. చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్, మన ఊరు నుంచి జస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్లోనే ఉంటుంది. ఓ నైస్, నీళ్ళు కూడా బాగున్నాయి యాక్చువల్గా. ఓకే పీస్, బ్యాటరీ అయిపోయింది, కరెక్ట్ చూసుకున్నాను. పెన్నహోబిలం ఎంటర్ అయ్యే ముందు ఇంకా బ్యాటరీ చేంజ్ చేసుకున్నాను, చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం. ఓ ఈ విగ్రహమే మనకు అక్కడ దూరం నుంచి కూడా కనిపించింది మెయిన్ రోడ్ మీద ఉండగానే. బాగుంది, కొంచెం పాతది ఉన్నట్లుంది కానీ బట్ స్టిల్ పెద్దది బాగుంది. ఓకే, ఇది భక్త ప్రహ్లాద మూవీలో సీన్ అనుకుంటా, స్తంభాన్ని చీల్చుకుంటా వచ్చేది. ఇదే అనుకుంటా టెంపుల్ మనకి క్లోజ్డ్ ఉంది. అండ్ వన్స్ ఇక్కడ లోపల ఎంటర్ అయిన తర్వాత రోడ్డు బాగాలేదు, ఆల్రెడీ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ చిన్న చిన్న సత్రాలు ఇవన్నీ ఉన్నాయి, ఇది కోనేరు బట్ నీళ్ళు అస్సలు లేవు, ఫుల్ పాచి పట్టిపోయి అట్లంతా ఉంది. లోపలికి వెళ్ళాలా? బైక్స్ పెట్టేయాలా? ఇక్కడ ఎక్కడ పెట్టాల్సింది? యాడికి దింపేది? దింపేకుందా? మెట్లున్నాయా? సడన్గా ఇది న్యూట్రల్ పడట్లేదు, నడుచుకుంటానే కదా పోవాల్సింది, ఇడబెట్టేసారా? ఇడికి వస్తుంది, వాటర్ ఫుల్ ఉన్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్. యాడుంది? అంటే రెండు చేతులు గెస్తామని అది పట్టుకున్నాకనా? భలే ఉండవు రా అద్దాలు పాస్ ఎట్టేనా నీకు? మాస్క్ ఊడిపోయిందిరా. మేబీ సైడ్ నుంచి వచ్చింటుంది, ఫ్రంట్ నుంచి వచ్చింది, దానికి మాస్క్ ఎందుకు కుడుతుంది? రెండు కొడుతుంది నాకు. రఘువరన్ ఉన్నట్టు ఉండవా? లోపలికి నీళ్లు కారుతున్నాయి గాలికి. అవునా, సైడ్ ఇది ఉంది కదా కళ్ళు క్లోజ్ అయ్యి. ఓకే, హెల్మెట్ తీసుకొస్తా? హెల్మెట్ పెడతా తగిలిచ్చేసి, కెమెరా ఒక్కటి తీసుకొని వస్తా. స్టోరీ ఉందా, లక్ష్మీనరసింహ స్వామి ఒక పాదం ఇక్కడ మోపి అహోబిలంలో ఇంకొక పాదం మోపినట్టు, ఇది పెన్నోబిలము అది అహోబిలం. ఓకే, మాస్క్ ఏది నాకు తెచ్చినాను.
సో హిప్పీస్ ఫుల్ కోతులు ఉన్నాయి ఇక్కడ. బ్యాగ్ ఇక్కడ పెట్టేసినాం కదా, బ్యాగ్ పెట్టేసేసి మేము ఫొటోస్ ఇవన్నీ తీసుకుందాం అనుకున్నాము. మావాడు కొంచెం పక్కకి వెళ్ళాడో లేదో, అక్కడేమో కోతులు నా బ్యాగ్ ఓపెన్ చేసేసి. చూసారా సైడ్ జిప్పు, ఈ బ్యాగ్ సైడ్ జిప్ ఉంది కదా, ఆ జిప్ ఓపెన్ చేసేసి కోతులు వాటర్ ప్రూఫ్ కవర్ ఉంటే తీసుకొని వెళ్ళిపోయినాయి. అది అంత దూరంలో ఉంది యాక్చువల్గా, దానికి ఏం చేయాలో కూడా తెలియట్లే యాక్చువల్గా. ఆ కవర్తో అటు తిప్పి ఇటు తిప్పి తీసుకుపోయేసి నీళ్ళలోనే వేసేటట్టు ఉంది అది, ఆ వాటర్ ప్రూఫ్ కవర్. అది ఒక్కటే తీసుకుపోయినా ఇంకేమన్నా ఉందా అనేది ఆ జిప్లో నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. మోస్ట్ ప్రాబ్లీ అది ఒక్కటే ఉండిండొచ్చు. సో అది ఒక్కటే పోయినట్లయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు, జస్ట్ 100-150 కాబట్టి. ఎరా పడేసిందా, చూసాందా?